బెంగాల్లో మూడోసారి మమతా గెలిచి మమతా బెనర్జీ గెలిచారు బీహార్లో మళ్ళీ మూడోసారి నితీష్ అధికారంలో ఆ రాష్ట్రాలలో సిపిఎం 20 సంవత్సరాలు గెలిచింది అక్కడ ప్రజలు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా గెలిపించిన ఉదాంతాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఒక ఆయన పేరు చౌదరి ఉంటుంది ఒక ఆయన పేరు రెడ్డి ఉంటుంది సేమ్ రెడ్డి బీహార్లో లేడు అని అంటే అక్కడుండే నేపథ్యము అక్కడుండే సామాజిక వర్గాల కూర్పు వేరు సో ఇక్కడుండే ప్రజలకు ప్రతి వాడికి రెండు సార్లు అవకాశం ఇచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి కేసీఆర్కి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు రెండవది నిజాం కుటుంబము నిజాం వారసులు 225 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆ రాజ్యంలో శ్రీమంతులుగా మారడానికి అంత సమయం పట్టింది వాళ్ళ వారసులు కానీ 8 సంవత్సరాలలోనే నిజాం వారసుల కంటే అత్యంత ధనవంతులుగా శ్రీమంతులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మారినరు ఇవన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన ఉద్యమకారుడిని అని చెప్పుకున్న కేసీఆర్ కడుపు కట్టుకొని పరిపాలన అందిస్తున్నా అని చెప్పిన కేసీఆర్ అసలు మా మీద అవినీతి ఆరోపణలకే తావు లేదని కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు ప్రజలన్నిటినీ గమనించి అంచనా వేస్తున్నారు కేసీఆర్ గారు ఏం చెప్పినారు తెలంగాణ వస్తే దళితం చేస్తాను నా కుటుంబంలో ఎవరు లేరు అంత అమెరికాలో ఎవరు నేను మా ముస్లాం ఇద్దరే ఉన్నామని ఇట్లా రకరకాల సందర్భాలు చెప్పినారు మన ఇంట్లో తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు మనోడే కదా అని కొన్నిసార్లు చూసుడు అనుకుంటు కానీ మనోడే అలివిగాని తప్పులు చేసినప్పుడు మనం కూడా ఊరుకోం ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ సమాజం ఆయన చెబుతున్న దానికి ఆయన చేస్తున్న దానికి పొంతన లేదు అని ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చిండ్రు అందుకే కేసీఆర్ గారు లేకపోతే టీఆర్ఎస్ నాయకులు ప్రజలలో తిరగలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలీసుల పహారాల మధ్యలో రాష్ట్రంలో పర్యటిస్తుండ్రు గతంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వాళ్ళంతటా వాళ్ళు వచ్చేటోళ్ళు కానీ ఇవాళ వందలాది మంది పోలీసులను పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అదే టీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణ రాష్ట్రంలో 7-8 ఏళ్ల క్రితం కేసీఆర్ ఎక్కడికైనా వెళ్తున్నా అంటే వందల కార్లు ఎంబడొచ్చేది వేలాది మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి కట్టబట్టుకొని కేసీఆర్ పర్యటనలో నిలబడేటోళ్ళు కానీ ఇలా వందలాది మంది పోలీసులు తుపాకులు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే కేసీఆర్ పట్ల ప్రజలల్లో వైఖరిలో వచ్చిన మార్పును మనందరికంటే కేసీఆర్ తొందరగా గుర్తించాడు సీఎం అయితే సెక్యూరిటీ లేకుండా వందల మంది పోలీసులు లేకుండా జనంలో తిరుగుతాడా తిరుగుతా ఏం ప్రాబ్లం తప్పులు చేస్తే తిరగాను తప్పులు చేయకపోతే తిరగడానికి రేవంత్ రెడ్డికి 4+4 సెక్యూరిటీతో తిరుగుతారు సీఎం గా ఉన్న వ్యక్తి 8 ఏళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తులు పెట్టుకోరా ఆయన నేను ఉద్యమకారుణ్ణి నేను తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు ఇస్తున్నా నేను చావు ఏంది తల పులి నోట్లో పెట్టి చావుతోని కలబడి కౌగిలించుకొని యుద్ధం చేసి చావును జయించి తెలంగాణ సాధించాని ఆయన చెప్పుకుంటున్నాను నేను ఏం కాదంటే నేను అందుకే చెప్పిన అట్లా కాంగ్రెస్ కు 2 సార్లు ఇచ్చిండ్రు టీడీపీకి 2 సార్లు ఇచ్చిండ్రు ఇప్పుడు టీఆర్ఎస్ కు 2 సార్లు ఇచ్చిండ్రు ఆ వాటా ముగిసిపోయింది ఎంత గొప్ప మెడిసిన్ కైనా ఇప్పుడు ఎయిడ్స్ కోసం కనిపెట్టిన మెడిసిన్ ఉంది దానికి ఎక్స్పైరీ డేట్ లేదా సో ప్రతి మెడిసిన్ కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కేసీఆర్ అనే మెడిసిన్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది అది దగ్గరకు వచ్చింది అది కాలం చెల్లిపోయింది గొప్పదని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు తెలంగాణ ఎంత గొప్ప మేధావైనా చచ్చిపోయింది అనుకో శవాన్ని ఇంట్లో పెట్టుకో